గురువుగారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు అంజని, నల్గొండ జిల్లా మిర్యాలగూడ. నేను 2020లో ధ్యానంలోకి వచ్చాను. లలిత మేడం ద్వారా నేను ధ్యానాన్ని స్వీకరించాను. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా అనుభవాలు కలిగాయి. నా ఆలోచనలో మార్పు వచ్చింది. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పొందాను. మా అక్క కూతురికి పెళ్ళి కావట్లేదు. ఎన్ని సంబంధాలు చూసినా అనే కొరత నాలో ఉండేది. ప్రతిసారి నైట్ కళలో వచ్చి చెప్పారు, చౌటప్పల్లో అబ్బాయి ఉన్నాడు, వెళ్ళి కలవండి మేడం అని చెప్పారు. సారు నైట్ కళలో చెప్పారు. తెల్లారి పొద్దున్నే నాకు ఫోన్ వచ్చిందండి. నేను వెళ్ళి మా అమ్మాయి మ్యారేజ్ సెటిల్ చేసుకోవడం జరిగింది. ఇంకొకటి, రీసెంట్గా నాకు 4 నెలల క్రితం నా లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వచ్చింది. మన ట్యాబ్లెట్లు వాడొద్దంటుండు సారు, ట్యాబ్లెట్లు వాడొద్దంటుండని నాకు ఇన్నర్ వాయిస్ వచ్చింది సార్. నాకు షుగర్ ఉండే, 2 ఇయర్స్ అయింది. షుగర్ టెస్ట్ చేయించుకుంటే నార్మల్కి వచ్చింది సార్. నేను ట్యాబ్లెట్స్ కూడా బంద్ చేశాను. ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను, ఆనందాన్ని పొందాను. నేను పొందిన ఆనందాన్ని నలుగురికి పంచాలనే తపన నాలో ఉంది. నేను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మా స్కూల్లో పిల్లలకి రోజు ధ్యానం నేర్పుతున్నాను. ఇంకా నాకున్న లక్ష్యం ఏంటంటే ఇంటింటి తిరిగి ధ్యానాన్ని ప్రచారం చేయాలని ఒక లక్ష్యం ఉంది నాకు. నాకు సార్తో కలిశాను, 2-3 సార్లు కలిశాను, కానీ సార్ దగ్గర షేక్ హ్యాండ్ తీసుకోలేదనే కొరత నాలో మిగిలిపోయింది. సారు ఒకరోజు నైట్ కళలో వచ్చి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, నేను ఉన్నా కదా అని సారు నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకోవడం జరిగింది. సారు నాలో నా కొరతను కూడా తీర్చారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జయ హో పత్రిజీ, జయ జయ హో పత్రిజీ.